సార్, సిగరెట్ మద్యం తాగే వాళ్ళకి లివర్ లింగ్స్ పాడవుతాయి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి ఎటువంటి మార్గాలు ఉంటాయి? యాక్చువల్గా మనం ఇంత ముందు అడుగున్నట్టు రైట్ ఫుడ్ తినడం ఇవన్నీ చేస్తే పాపము ఈ చెత్త చేసినా ఇంకోసారి అది రికవర్ చేసుకుంటానే ఉంటుంది. కాబట్టి వాడు 30-40 ఏళ్ళు తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, బతుకుతాడు. ఎందుకంటే ఆక్సిజన్ కావాల్సిన దగ్గర వీడు కార్బన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ సిగరెట్ పొగంతా నికోటిన్ ఇవన్నీ నింపుతాడు అంటే పాపం లోపలంతా డ్యామేజ్ అయితేనే ఉంటాయి. ముఖ్యంగా దాని నుంచి బయటపడాలంటే ఫస్ట్ పని చేయాల్సింది ఏదో పొద్దున్న లేస్తూ ఏదో ఒక గేమ్ ఆడాలి. షటిల్ కాక్ కానీ బాగా యాక్టివ్ అండి గేమ్, స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ ఏమైనా చేసినప్పుడు మీకు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బ్రెయిన్లో. అవి పాజిటివ్ హార్మోన్స్, హెల్తీ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్. అవి వచ్చినప్పుడు ఏమి, అప్పుడు సిగరెట్ నువ్వు మర్చిపోతాడు కొంచెంసేపు, బిజీగా ఉంటే సిగరెట్ తాగరు కదా. సో మీరు షటిల్ ఆడేటప్పుడు మధ్యలో సిగరెట్ తాగడు కదా, సో ఒక గంట తాగాడు కదా, అప్పుడు ఏమనిపిస్తుంది తాకపోతే కూడా బాగానే ఉంది కదా అంటాడు, అనుకుంటాడు. ఈ షటిల్ ఆడినప్పుడు బాగా లంగ్స్ హార్ట్ పనిచేస్తాయి కాబట్టి ఈ సిగరెట్ తాగిన డ్యామేజ్ అనేది బయటకి తోసేస్తుంది. సో వాడికి ఈ విషయాలని తెలుస్తూ ఉంటాయి. సో వాడికి అరే సిగరెట్ తాకపోయినా పర్లేదులే అనే ఒక ఆలోచన వస్తుంది, ఒక రోజులోనో నెలలోనో సంవత్సరంలో వస్తుంది. సో వాడికి ఆలోచన వచ్చినప్పుడు వాడు దాని నుంచి బయటపడేదాని స్కోప్ ఉంది. అంటే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ కొత్త రకమైన ఆలోచనలు వస్తాయి. అందుకే పొద్దున లేచి సన్సెట్ చూడాలా, పొద్దున లేచి యోగా సూర్య నమస్కారాలు చేయాలనేది. ఎందుకంటే ఈ చెత్తం ఏముండా ఇవి వదిలేసేయి అబ్బా అని చెప్తాది మీ మనసు మీతోనే, అప్పుడు వాడికి వదిలేదానికి ఛాన్స్ వస్తుంది. అది లేకుండా ఈ గ్రూపులే చేరి మందు కొట్టే గ్రూపులు, సిగరెట్ తాగే గ్రూపులు, చెత్త ఈ షాపింగ్ చేసే గ్రూపులు, గోల్డ్ కొనే గ్రూపులు, రియల్ ఎస్టేట్ గ్రూపులు, షేర్ మార్కెట్ గ్రూపులోనే ఉంటే మనం మాట్లాడుకుంటే విషయాలు ఎవరు మాట్లాడతారు అక్కడ, అవి మాట్లాడుకుని వాళ్ళు ఎవరు వినరు కదా. సో ఆ గ్రూపులతో హెల్త్ కావాలంటే ఆ గ్రూప్లో జాయిన్ కావాలి. వాళ్ళు అవన్నీ చూసుకొని అన్ని ఫాలో కావద్దు, మీకు ఏది రిలవెంటో అదే చూసుకొని అది ఫాలో కావాలి. ఇప్పుడు 100 మంది 100 రకాలు చెప్తే అన్ని చేయలేరు కదా. సో మీకు రిలవెన్స్ ఏమైనా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్.